చేశానండి. ఎండుమిరపకాయలు వేసాను, ధనియాలు వేసాను. ఇలా నూరుకున్న తర్వాత కొంచెం పచ్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా రోట్లో వేసుకొని చక్కగా తొక్కుకోవాలి. ఇవన్నీ వేసేయాలి ముక్కలు, ఇవన్నీ వేసేయాలి ముక్కలు. ముక్కలన్నీ వేసాక దాన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి, చిన్న ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కొంచెం ఊరుకుంటే మెత్తగా నలిగిపోతుంది. ఇలా వేసుకుంటాం కదమ్మా, ఇలా వేసుకుంటామండి. ఇలా వేసుకున్నాక మిక్సీలో ఈ చట్నీ బాగోదు, ఇలా రోట్లోనే చేసుకోవాలి. రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చేసుకొని తాలింపు వేసుకోవాలి. పచ్చడి నిల్వ ఉంటుందా? పచ్చడి కూడా 2-3 రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు తినవచ్చు. ఇన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల కన్నా ఎక్కువే ఉంటుంది. మామూలుగా తింటే 3 రోజులు 4 రోజుల వరకు పాడవు, చట్నీ పాడవు. తినేస్తారు అయినా అప్పుడు దాకా ఉండదండి చట్నీ, త్వరగా తినేస్తారు. చాలా బాగుందని చాలా వరకు తింటారు. ఫ్రెండ్స్ మొక్కలు మొత్తం వేసి ఇది మెత్తగా ఇలా కొద్దిగా మొక్క మొక్కలుగా చేసుకొని ఇలా చేసుకొని లాస్ట్లో చెల్లుల్లిపాయ వేసుకోవాలి. చెల్లుల్లిపాయ వేసుకొని లాస్ట్లో దంచేసుకొని కొంచెం తాలింపు వేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు చెప్తాను చూడండి. చాలా బాగుంటుంది. దీన్ని ఇలా దంచుతున్నాను. మెత్తగా నలిగిన తర్వాత, మెత్తగా అంటే మెత్తగా నలుపుకోండి, కొంచెం ఉండండి. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఇలా వేసుకొని చక్కగా దంచుకొని ఎంత ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీ బాగుంటుంది. ఇలా తోడుకుంటున్నానండి. తోడుకున్న తర్వాత ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కళాయి పెట్టేసి కొంచెం ఎండుమిర్చి, 2 కాయలు, 2 ఎండుమిర్చి, 2 మళ్ళీ చిన్నుల్లిపాయ దంచి వేసుకోవాలి.
కొంచెం కోపు దినుసులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు కొంచెం వేసుకొని దీన్ని కరేపాకు వేసుకోవాలి. కరేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేసుకుంటే చాలా అంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కనుక వేసుకుని తింటే అస్సలు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చూడండి, చూసి ఈ చట్నీ మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. కోరుతుంటేనే నోరు ఊరిపోతుందండి. అసలు ఇది పుల్ల పుల్లగా అసలు రైస్లో వేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడొచ్చు, మీరు లైక్ చేయొచ్చండి, చూడొచ్చు. చాలా బాగుంటుంది చట్నీ, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అసలు కర్రీలు కూడా కూరలు కూడా తినాలని కూడా అనిపించదు మీకు, అలా బాగుంటుందండి. ఇది మళ్ళీ ఉన్నాయి కదండి మిగిలి, ఈ తాలింపులో వేసుకోవాలి. చిన్న కొంచెం వేసుకొని తాలింపు వేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.